the bell icon. Aditya's YouTube channel. And never miss another update. I hope you all are enjoying. Leda already ఒక పెన్షన్ వస్తుందండి. ఇంట్లో 40% అంగవైకల్యం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా పెన్షన్ పెట్టొచ్చు అనేది కూడా ఇప్పుడు జీవో జగన్ గారు చెప్తున్నాడు కాబట్టి అలాంటివన్నీ చూసుకోండి. మా వాలంటీర్లు కూడా వాలంటీర్స్ అందరూ ఉన్నారా? నా మాట విన్నారా? మళ్ళీ మీకు ఒకసారి చెప్తున్నా, చాలా చోట్ల చెప్పాను, చాలా మందికి చెప్పాను, మీకు కూడా మళ్ళీ చెప్తున్నాను. అలాగే 500 రూపాయలు అభయస్తం అని చెప్పిన ఒక పెన్షన్ వచ్చేది ఉంది. గతంలో 500 పెన్షన్ వస్తుంది కాబట్టి నువ్వు పెన్షన్ పనికిరావు అని చెప్పని, ఇక మీ ఇంట్లో పెన్షన్ ఇవ్వని చెప్పని గత ప్రభుత్వం ఉంది. ఇదేనమ్మా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే 500 రూపాయలు అనేది పెన్షన్ అనేది వాళ్ళ సొంతంగా కట్టుకున్న డబ్బులు, నెల నెల కట్టుకుని ఇన్సూరెన్స్ కట్టుకుని తద్వారా ఆ డబ్బులు వస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఏమి దాంట్లో బాధ్యత లేదు. ఆవిడ పెన్షన్ ఆవిడ సొంతం. అంటే ఆ ఇంట్లో ఆవిడికన్నా పెట్టచ్చు, ఆవిడ అర్హత ఉంటే, లేదా ఆ ఇంట్లో ఇంకెవరికన్నా కూడా పెన్షన్ పెట్టుకోవచ్చు. వైఎస్ఆర్ అభయస్తం 500 వస్తుంటే కనుక ఆ ఇంట్లో ఆవిడ అర్హత ఉంటే ఆవిడకి పెట్టచ్చు. 500తో పాటు అదనంగా ఈ 2250 కూడా పెట్టుకోవచ్చు. లేదు నాకు వదిలేయండి, మా భర్తకు రాయండి అని చెప్పాను, లేకపోతే నా కొడుకు రాయండి, నా కూతురుకు రాయండి అన్నా కూడా పెన్షన్ రాయచ్చు. అవి వైఎస్ఆర్ అభయస్తం వచ్చే పెన్షన్ ఉన్న ఇంట్లో కూడా మరొక పెన్షన్ పెట్టచ్చు అనేది. లేదు రావాలి, వస్తుంది, సరి చేద్దాం. లేదు ఏప్రిల్ మే నుంచి వస్తే అని చెప్తాను. ముందుగా లైన్ అమ్మ వస్తుందా? రేపు కొత్త ఏప్రిల్ మే నుంచి వచ్చే దాంట్లో వచ్చేస్తాయి. వస్తాయి వస్తాను, ఖచ్చితంగా వస్తాను. మంచి లేని పరిస్థితి ఏంటమ్మా?